ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది, హిట్లర్ చచ్చిపోయాడు. రష్యా అమెరికా, రష్యా ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్, అమెరికా ఫోకస్డ్ ఆన్ అనదర్ థింగ్. రష్యా వాడు ఏం చేశాడు, జర్మనీలో ఉన్న సంపదను దోచుకెళ్ళాడు. అమెరికన్ ఏం చేశాడు, జర్మనీలో ఉన్న సైంటిస్టును దోచుకెళ్ళాడు, సంపదని జ్ఞానాన్ని దోచుకెళ్ళాడు. అమెరికా ఇవాళ ఏ స్టేజ్లో ఉంది? నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ డివైన్. చేశారంటే ఆ ప్రెసిడెంట్ గారు చెప్పింది, ఒక్క కొత్త విషయమన్నా నేర్చుకోకుండా మీరు నిద్రపోవడానికి వీల్లేదు ఇవాళ అని చెప్పాడు. యూ షుడ్ లెర్న్ అట్లీస్ట్ వన్ న్యూ థింగ్ బిఫోర్ యూ గో టు స్లీప్ ఎవ్రీ నైట్ అండ్ యూ ఇంప్లిమెంట్ ద సేమ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. గమనించినారా, నాలెడ్జ్ అన్న దాని మీద పదును పెట్టారు. నిరంతర ప్రక్రియ అయిపోయింది నాలెడ్జ్ని అక్యుమిలేట్ చేసుకోవడం. అండ్ దెన్ దే వర్ వెరీ ఆనెస్ట్ టు దెమ్సెల్వ్స్. ఆనెస్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. నీ ఇంట్లోనే మొదలవుతుంది ఆనెస్టీ, బయట ఎక్కడా కాదు. స్వచ్ఛ భారత్ అన్నది రోడ్డు మీద కాదు మొదలయ్యేది, ఎక్కడ మొదలవుతుంది? మన ఇంట్లో మొదలవుతుంది. నీ ఇంట్లో ఒక కాగితం కనపడిందా, మా అమ్మ పడేస్తుందిలే, మా చెల్లి పడేస్తుందిలే, మా పని మనిషి కాదు, నువ్వు తీసి డస్ట్బిన్లో వేయి, అప్పుడు ఆ ఇల్లు బాగుపడుతుంది, కాలనీ బాగుపడుతుంది. ప్రతి వ్యక్తి చేస్తే బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ఆల్వేస్ బీ డెడికేటెడ్ టు వాట్ యు ఆర్ డూయింగ్. డెడికేటెడ్. విరాట్ కోహ్లీ ఆ లెవెల్కి వచ్చాడు బికాస్ ఆఫ్ డెడికేషన్. సచిన్ టెండూల్కర్, హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్. ఏందండి 16 సంవత్సరాల వయసులో సచిన్ టెండూల్కర్? మీరు అప్పుడు పుట్టుండరు, మేము యంగ్స్టర్స్ని. పాకిస్తాన్తో మ్యాచ్, టప్ప 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 వికెట్స్ రాలిపోతూ ఉన్నాయి. ఒక అప్పుడు వచ్చాడు సచిన్ టెండూల్కర్, పాకిస్తాన్ వాళ్ళు చూసి నవ్వుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మీసాలు లేవు నువ్వు ఇంత షార్ట్, పీల గొంతు, అమాయకపు ఫేసు, 16 ఏళ్ల వయస్సు. వీడేం ఆడతాడరా బాబు, అవతల ఎవరు తెలుసా బౌలర్స్? వకార్ యూనుస్ అండ్ ఇంకోటి వసీం అక్రమ్. వచ్చాడు, ధైర్యంగా నిలబడ్డాడు, కంటికి కనపడతలేవు బంతులు ఎవరికి కూడా. సచిన్కి ఒక రాని తగలచోడు, తగిలేసింది, రక్తం గారుతా ఉంది. సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అవతలు ఉన్నాడు సిద్ధు, బేటా చెల్లెజో ఎనికెళ్ళిపో. ఫిజియోథెరపిస్ట్ వచ్చి కూడా చెప్పేశాడు, ఇంకా నువ్వు ఆడలేవు, రక్తం కారిపోతా ఉంది. రక్తం తుడుచుకున్నాక సచిన్ అన్న మాట ఏం తెలుసా, ఆయన జీవితాన్ని మార్చేసింది. సమస్యగా చూడలేద్దని ఐ విల్ ప్లే అన్నాడు. అది ఐ విల్ ప్లే, నేను ఆడతాను, కష్టం వచ్చింది నేను ఆగిపోను, నేను ఆడతాను అంటే హీ వాజ్ సో డెడికేటెడ్. హీ వాజ్ సో డెడికేటెడ్ హీ న్యూ దట్ ఇట్ ఈస్ హిస్ లైఫ్. తనకు ఊపిరి కాబోతా ఉంది క్రికెట్ అని తెలుసు, ఇప్పుడు ఊపిరి పోతే పోయింది అని బ్యాట్ కొట్టుకున్నాడు. వెరీ నెక్స్ట్ బాల్ ఒకార్ యూనెస్కి చుక్కలు చూపించినాడు 4 కొట్టి. ఎస్, వెరీ నెక్స్ట్ బాల్, దట్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్ టు రైజ్. చిన్న కస్టమర్స్గా అయిపోయింది అని బ్యాట్ వదిలేయకండి, పట్టు పట్టాలి. ఒక ఇంటర్వ్యూ పోతే ఏముంది, గాడ్ విల్ గివ్ యూ బెటర్ వన్ జాబ్. అమ్మా, గాడ్ విల్ గివ్ యూ ఏ బెటర్ వన్. పెళ్లి సంబంధాలు 2 పోయాయి, ఎడవకండి. ఆ ఎదవలిద్దరికీ నన్ను చేసుకునే అదృష్టం లేదు. 3వ రాజకుమారుడు వస్తాడు అనుకోండి, అది ఏమైంది? ఎప్పుడు కూడా కింద పడినంత మాత్రాన బాధపడద్దు. అందుకే నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, నాకు నచ్చిన పద్యం, బాధపడినంత మాత్రాన బరువు దిగినట్లు కాదు, తెల్లవారైనంత మాత్రాన కళ ముగిసినట్లు కాదు, లోకులు వేలెత్తి చూపించినంత మాత్రాన ముద్దాయివైనట్లు కాదు, విజయం దక్కనంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. పోరాడు మిత్రమా, పోరాడు. యు ఆర్ సపోజ్ టు